एक बिस्किट ఇట్లా బొచ్చులు తినే అలవాటు ఎంత మందికి ఉందండి, నా నుండి మా పాపకు వచ్చింది. నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది? 13:20. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5:15. 1 minute దాటింది కదా, అందుకే 5:16 అంటున్నాడు. కరెక్టే చెప్తున్నా. నీ వాచ్ లో ఎంత అవుతుందిరా? రాత్రి కొనిచ్చుకో. నీ వాచ్ చూపి. 5:22. నీ వాచ్ లో 5:22 అవుతుంది. పిఎమ్మా ఏమ్మా అవుతుందా మరి? అది చూపిస్తుందా? చూపించట్లే. దాన్ని 24 అవర్స్ టైం అంటారు. అట్లా కాదన్నా, ఇప్పుడు 5:22 అవుతుంది కదా, నీకు పిఎం చూపిస్తుందా ఏఎం చూపిస్తుందా నీ వాచ్ లో అంటున్నా? అయితే పర్వాలేదు. పెన్నిస్తా నాన్నా? నేను ఇస్తా పెన్ను. లే నయమ్మ, కొత్త పెన్నిస్తా. లే నాన్నా, లేరా చిన్నాడు. లే ఇక ఇక కొత్త పెన్నిస్తా. నీ పెన్ను పోయిందనే కొత్త వచ్చినాయి. ఇంకో నీ దగ్గరకు వచ్చేటాకలు ఇక్కడ నాకు పాలు పొంగిపోయినాయి. చిన్నమోన్, దానికి ఇష్టం ఉంటుందిరా, నువ్వు చిన్నోడిరా దానికంటే. రారా ఇంట్లోకి మిట్టు చిన్నలు. ఇంకో పాలు ఇస్తారా? పాలలో వేసుకొని పాలు అద్దుకొని తిందు. తినుపోను, ఆ పచ్చడి వేసుకొని అన్నం తిను. అక్కడ స్పూన్ నూనె కాయాలి. తినద్దు షుగర్, పాలలో వేసుకో, దెబ్బలేస్తా. ఒకటే స్పూన్ కాదు, హాఫ్ స్పూన్ వేసుకోవాలి. షుగర్ తినద్దని చెప్పిందా? ఆను ఆను. అగో దొంగ కొడుకు అయ్యట్టు అక్కకు. నీకు కడిగిన కడిగిచ్చింది. ఎన్ని స్పూన్లు, ఈ స్పూన్లు కనపడనే కనపడు. చాయ్ పెట్టుకుంటాను. మెల్లగా సీసా పడుతుంది. ముందున్న తీయాలిరా, ముందున్న ఈ డబ్బ తీస్తే అప్పుడు ఎనుకున్నది పడదు. ఒక చేతిలో వీడియో, ఒక చేతిలో అది తీసుకో. నీకు బిస్కెట్ దోస్. ఇట్లా బొచ్చులు తినే అలవాటు ఎంతమందికి ఉందండి, నా నుండి మా పాపకు వచ్చింది. బొచ్చ అంటారా దీన్ని? ఏమంటారు? బొచ్చే భగవాని. ఏం రాసుకుంటున్నావురా? నీ బుట్టి కడి, కడిగేస్తా. కడి క్యూట్ బైడు. ఏంటేంటి? ఓహో సూపర్. జీకే క్లాస్ జరుగుతుందా అసలు? వెరీ గుడ్. ఇక నేనైతే వాళ్ళకి మిల్క్ ఇచ్చేసి టీవీ పెట్టుకున్నాను.
బంజాయ్ వస్తున్నా, మంచినీళ్ళు పడుతున్నాను, ట్యాప్ వాటరు. ఈ కప్పు నా ఫేవరెట్ అండి. ఈ కప్పు ఒకటి 110 రూపీస్ అనుకుంటా ఇది. ఇంకా బట్టలు కూడా వేశాను, మార్నింగ్ వేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా వేశాను, ఎక్కువ ఉండే అనమాట. అట్లా ఇంతకుముందు చూసే ఉంటారు, బట్ చూపిస్తున్నా మళ్ళీ ఒకసారి. ఈ కప్పు ఇష్టంతో కొనిచ్చుకున్నాను అనమాట హస్బెండ్తో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై చేస్తాను, ఎందుకంటే సాంబార్ ఉంది, సాంబార్కి దొండకాయ ఫ్రై బాగుంటుందని చెప్పి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను, కోకోనట్ ఆయిల్ కరివేపాకు వేసి ఇప్పుడు ఇంక ఇది ఆయిల్ కాయాలి. ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను కదా, ఇలా అయినా ఏం కాదండి, ఇట్లా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ మందార పూలు దొరకడం చాలా కష్టం అన్నమాట, ఇవి అప్పుడప్పుడే అవుతూ ఉంటాయి చెట్టుకి. అవి కూడా మాకు దగ్గరలో తీసుకొస్తాను చర్చి దగ్గర. ఇంకా ఉన్న వరకు వేసి వీటితో కరివేపాకు వేసి కాస్తాను కోకోనట్ ఆయిల్. మా ఊడైతే అలా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఈమెతే డ్రాయింగ్ ఏదో హార్ట్ ఏం చేస్తున్నావు నాన్న? పెయింటింగ్ వేస్తుంది, చూపిస్తాను చూడండి. చేస్తున్నా నాన్న? ఇదిగో ఈ ఫ్రూట్స్ది గమ్ వేసి కొంచెం కొంచెం ఆ పెయింటింగ్స్ వేయాలి. మీటింగ్ ఉందంట ఎన్నో. ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ చేసేసాను, రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫ్రై దొండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది. దొండకాయ ఫ్రై చేసి సాంబార్ ఉందని చెప్పాను కదా, ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది. ఈరోజు డిన్నర్కి అయితే ఇదన్నమాట, దొండకాయ ఫ్రై విత్ సాంబార్. ఫ్రెండ్స్ ఈ కరివేపాకు పచ్చిగా ఉంది అని అనుకుంటారేమో, ఆ వేడికి అదే వేగిపోతుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా. ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ కూడా నేను కాచి పెట్టేశాను, ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక దాంట్లో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎక్కువ బ్రౌన్ అవ్వనివ్వద్దు, మాడనివ్వద్దు. చూడండి ఇప్పటికే కొంచెం కలర్ వచ్చింది, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మంచిగా గ్రీన్ కలర్ లాగా వస్తుంది. ఇది హెయిర్కి పెట్టుకుంటాను నేనైతే. మా పాప ఇది అంతా, మేము ఫ్యామిలీ అంతా ఇది వాడతాం అన్నమాట, లేదంటే పారాసూట్. ఇది అయిపోతే పారాసూట్ ఇంకా అది అన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.